దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఈ వాగ్దానం విన్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీలో అనేక మంది, ఎక్కువ మంది అనుదినం ప్రతిదినము తప్పక దేవుడైన యెహోవాను మీరు సేవించేవారు. మీలో చాలామంది నాకు తెలుసు, ప్రతిరోజు ఉదయమే తెల్లవారక మునిపే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. ప్రతిరోజు రాత్రి పండుకునే ముందు కనీసం 1-2 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపేవారు. మీలో చాలామంది అనుదినం తప్పక తిండి తింటమైనా మానేస్తారేమో, నిద్రపోటమైనా మానేస్తారేమో, కానీ దేవుణ్ణి సేవించటం, ఆయన భక్తి చేయటం మీరు విడవక చేస్తున్నారు. నిశ్చయంగా ప్రభు పేరట ఆయన దాసునిగా చెప్తున్నాను, అనుదినము మీరు తప్పక సేవించుచున్న దేవుడైన యెహోవా మీరు కష్టకాలంలో మీ ఇబ్బందిలో ఉండగా తప్పక మిమ్మల్ని రక్షించునుగాక. ఆమేన్. ఎందుకంటే మనం తప్పిపోతామేమో కానీ దేవుడు ఎప్పుడు తప్పిపోయేవాడు కాదు. మనం నమ్మదగని వారమైనను మన దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడండి. ఎన్నోసార్లు దేవుని దగ్గర నిష్టగా మనం భక్తి చేస్తూ ఆ నిష్ట నుండి మనం బయటకు వచ్చేసాం. ఎన్నోసార్లు క్రమశిక్షణగా భక్తి చేస్తామని చెప్పి మనం 2 రోజులు వారం రోజులు చేసి తర్వాత మరలా ఒకరోజు మానేసి ఒకరోజు చేసి ఒకరోజు మానేసి అలా మనం నమ్మదగని వారిగా ఉన్నాం. కానీ దేవుడు మాత్రం ఏ రోజున మనల్ని చేయబిడవలేదు. ఆయనే గిని చేయి విడిచి ఉంటే, మనం భక్తి మానేసామని ఆయన మనల్ని వదిలేసి ఉంటే ఏమైపోయేవాళ్ళం? ఒక్క క్షణం ఆయన మనల్ని కాపాడటం మానేసేస్తే దుష్టుడు ఒక్క దెబ్బకి మనల్ని పడగొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కొనుక్కక నిద్రపోక కాపాడుతున్నాడు. అపాయమేది రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతున్నాడు. రాత్రి కలిగే భయం కానీ, చీకటిలో సంచరించి తిగురు కానీ, మధ్యాహ్నం ముందు పాడుచే రోగం కానీ, ఏది మన మీదకు రాకుండా మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు ఆయన. ఏ తెగులు మన గుడారాన్ని సమీపింపకుండా మనల్ని కాపాడుతున్నాడు ఆయన. అందుకే మనం క్షేమంగా ఉన్నాం. అయితే ఇలాగా ఒకరోజు చేసి ఒకరోజు చేయక ఇలా భక్తి చేస్తేనే ఇంతగా దేవుని కాపుదల మనకు దొరుకుతుంది, ఇంతగా దేవుని సహాయం మనకు దొరుకుతుంది. ఎంత సహాయం చేస్తున్నాడండి! లోటు రాకుండా సహాయం చేస్తున్నాడు. మన జీవితంలో ఎక్కడ ఏది కావాలంటే అది మనకు ఆయన సహాయం చేస్తూ కొరత లేకుండా అవసరమైన దానికన్నా ఎక్కువిస్తున్నాడు. ఈ కొద్దిపాటి భక్తికే, ఈ చేస్తూ ఆగుతూ ఉన్న భక్తికే ఎంతగా దేవుని సహాయం మనకు దొరుకుతూ దేవుని కాపుదల మనకు దొరుకుతుంటే, మనం తప్పక ప్రతిరోజు సేవిస్తూ ఒక నిష్ట పెట్టుకుని తప్పక సేవిస్తే ఇంకెంత బాగా కాపాడతాడండి ఆయన. ఇది ఇక్కడ దానియేలు విషయంలో మనం పరిశీలిస్తే, దానియేలు తీసుకెళ్ళింది సింహాల గుహలో వేసేసారండి. కుట్ర చేసి సింహాల గుహలో వేసేశారు. అయితే ఆ సింహాల గుహలో అక్కడ రాజు అంటున్నమాట, దానియేలు నువ్వు తప్పక సేవిస్తున్నావు కదా నీ దేవుణ్ణి, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా అంటే. చూడండి, దానియేలు భక్తి అన్యుడైన రాజును కూడా ఆకర్షించింది. తప్పక నువ్వు సేవించే భక్తుడవయ్యా, నీ దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా, నువ్వు చేసిన భక్తికి తగిన ప్రతిఫలం నీ దేవుడు నీకు ఇస్తాడయ్యా అని ఒక అన్యుడైన రాజు అన్నాడు. నిజంగా ఆయన అంటమేంటి, దేవుడు అలాగే రక్షించాడు. సింహాల గుహలో పడితే ఆ సింహాలు విత్తునొక్కసారి చీల్చి పడేద్దామని మీదకొస్తే దేవుడు ఆ సింహాల నోటిని పడకుండా వాటి నుండి ఆయన రక్షించడానికి దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత ఈ సింహములు వాటి వలన
దానియులకి ఏ విధమైన ఆపద రాకుండా వాటి నోళ్ళు మూసేయటానికి దూతను దేవుడు పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన మీదకి ఏ విధంగా కీడు మీదకు వస్తున్నా ఆ కీడు మన మీదకి రాకుండా మనల్ని కాపాడటానికి దేవుడు మన కోసం తన దూతను పంపిస్తాడు. మనం 91వ కీర్తనలు మనం చదువుకుంటాం కదా, నీకు అపాయమేది రాదు అంటాడు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును అంటాడు. అప్పుడు ఆ దూతలు ఏం చేస్తారు, మన పాదాలకు రాయి తగలకుండా వారు మనల్ని తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అనే మాటని 91వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా. ఒక్కసారి ఆ మాటను మనం 91వ కీర్తనలో మనం చూస్తామండి. ఎన్నో వచనం అంటే దాదాపు 10-11 వచనాలు మనం చూస్తే ఆ మాటను మనం చూడగలం. కనుక మనం ఈ విధమైన ప్రొటెక్షన్ మనం చూడాలంటే, ఈ విధమైన సహాయం దేవుని ద్వారా మనం పొందాలంటే, మనం చేయాల్సిన పని తప్పక దేవుని మనం సేవించాలి. దానియేలు అలాగే సేవించాడండి. 6వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే దానియేలు భక్తిని గురించి అక్కడ అంటాడు, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్న, అంటే ఎవరైతే ఈ శాసనాన్ని మీరతారో వారిని సింహాల గుహలో పడేస్తారు అనే శాసనం ఉన్నా సరే ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి. తన ఇంటికి వెళ్ళాడు, యథాప్రకారము అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చాను. దానియేలకు ఒక అలవాటు ఉందండి, ప్రతిరోజు రోజుకి 3 మోకరించి దేవుడిని స్తుతించే అలవాటు. పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి మోకాళ్ళుని దేవుణ్ణి స్తుతించే అలవాటు. అలాగే ప్రతిరోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆయన్ని ప్రార్థించే అలవాటు కలిగిన వాడు. ఇలాగా అనుదినము చేస్తున్నాడు, ప్రతి దినము చేస్తున్నాడు. అలా చేయబట్టే దేవుడు దానియేలును అంత అద్భుతంగా కాపాడాడండి. దానియేలు మాత్రమేనా, అలా అందరూ భక్తి చేశారు భక్తులు అనుకునే దావీదు అలాగే రోజుకి 3 ప్రార్థన, రోజుకి 7 స్తుతులు చెల్లించేవాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే రోజుకి 3 ప్రార్థన చేస్తూ వచ్చేవారండి. అలా యోసేపు దేవుణ్ణి అలా ప్రార్థించేవాడు క్రమశిక్షణగా. ఇలా బైబిల్ గ్రంథంలో భక్తులు అని పిలువబడుతున్న వారంతా వారు ఒక నియమం పెట్టుకొని అనుదినము తప్పక దేవుణ్ణి వారు సేవించారు. కనుకనే భయంకరమైన ఆపదల్లో వారందరినీ దేవుడు కాపాడాడు. కనుక ప్రియ దైవ జనాంగమ ప్రభుపేట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, తప్పక ఆయన్ని సేవిద్దాం, తప్పక ఆయన్ని స్తుతిద్దాం, ప్రతిరోజు తప్పక ఆయన్ని ప్రార్థిద్దాం. ఆయన ఎలాంటి ఆపద మన మీదకి రాకుండా తప్పక మనల్ని సేవిస్తాడు. మనల్ని, మన కుటుంబాల్ని కాపాడి మనకు కావాల్సిన ప్రతి విధమైన సహాయం మనకు అందించి మనల్ని అనుకున్న దానికన్నా అద్భుతాలు చేస్తూ తృప్తిపరిచి పంపిస్తూ ఉంటాడు. కనుక ఇలాంటి మంచి దేవుణ్ణి సేవిస్తున్న మనం తప్పక మనం ఆయన్ని సేవిద్దాం, తప్పక మనల్ని ఆయన కాపాడతారు, సహాయం చేస్తారు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వినికిడిలో ఈ మాట తప్పక నెరవేరునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ బిడలకు మీరు మేలు చేయండి ప్రభువా. దయచేసి నీ బిడల జీవితంలో తప్పక వారు మిమ్మల్ని సేవిస్తున్నారు కాబట్టి తప్పక వారిని కాపాడి మీ కృపలో భద్రపరచమని ప్రార్థనలు ఆలకించువాడా. మీకే స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.